Subscribe to Color Frames. కొలంబో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ ట్వంటీ గురువారం జరగనుంది ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ముప్పై రెండు పరుగులు చేసింది కెప్టెన్ శిఖర్ ధావన్ నలభై పరుగులు దేవదత్ పడికల్ ఇరవై తొమ్మిది పరుగులు ఋతురాజ్ గైక్వాడ్ ఇరవై ఒక్క పరుగులు చేసి పర్వాలేదనిపించారు అనంతరం సీజింగ్ లో శ్రీలంక పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి నూట ముప్పై మూడు పరుగులు చేసి గెలుపొందింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ధనుంజయ డిసిల్వా నలభై పరుగులు చేసి తడదాక క్రీజ్ లో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ విషయానికి వస్తే శ్రీలంక విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో ఇరవై రన్స్ అవసరమయ్యాయి అయితే ఈ క్రమంలో మైదానంలో చిరు జల్లులు కురిశాయి కానీ ఆ వెంటనే తేరుకోవడంతో మ్యాచ్ కొనసాగింది భువనేశ్వర్ కుమార్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో కరుణరత్నే ఓ భారీ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఆ తర్వాత క్విక్ సింగిల్స్ డబుల్స్ తీయడంతో ఈ ఓవర్ లో మొత్తం పన్నెండు పరుగులు రాగా లంక విజయానికి ఆఖరి ఓవర్లో ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్లో ధనుంజయ చెమిక కరుణరత్నే వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి తొమ్మిది పరుగులు రాబట్టడంతో రెండు బంతులు మిగిలుండగానే శ్రీలంక విజయాన్ని అందుకుంది అయితే ఈ ఓవర్ రెండో బంతిని ఎంపైర్ వైడ్ ఇవ్వడం విస్మయపరిచింది ఎంపైర్ తో కెప్టెన్ ధావన్ సైతం దీనిపై చర్చించాడు ఆ రెండు రన్స్ తో పూర్తిగా మ్యాచ్ శ్రీలంక వైపు వెళ్లిపోయింది